వెల్కమ్ టు సుమన్ టీవీ సామాన్యుడు తుని సుమన్ టీవీ త్రి సహస్ర నాగశీల ప్రతిష్టాపకులు జ్యోతిష్య బ్రహ్మ శ్రీ గ్రహశక్తి మహాపీఠ స్థాపకులు జందల గురుజీ మనతో ఉన్నారు నమస్కారం గురువుగారు గురుగారు మరి సింహరాశి వరకు అసలు ఉండబోతుంది మరి ఎటువంటి పరిహారాన్ని పాటిస్తే మంచిది ఓం గ్రహదేవాయ నమ వీడియోని వీక్షించేటువంటి నా సర్వ భక్త కోటికి ప్రధంగా మీకు మీరు ఈ పక్షం రోజుల్లో ఉన్న గ్రహ గమనాలను తెలియజేస్తూ ముందుగా చెప్పేటి ఇది ముప్పయో తారీఖు నాలుగో రెండు వేల ఇరవై ఒకటి అపారమైనటువంటి శని అమావాస్య గుర్తుపెట్టుకోండి ఇది ఎప్పుడు రాదు అందులో ఈ ఒక్క సంవత్సరం ఈ శుభకృతనామ సంవత్సరంలో రాజు శని భగవానుగా ఉన్నాడు బాగా గుర్తుపెట్టుకోండి రాజే శని భగవాను అయినప్పుడు ఆ రాజుని ఎవరైతే మనస్వాచ కర్మను ఆరాధిస్తారు వారి అనుగ్రహం మీద సకల కర్మలు శని భగవాను మీకు అందిస్తారు అనుకనే మే అలాగే అపారమైన మే నెలలో ఉన్నవి అలాగే కూడా మే ముప్పో తారీఖు దాకా కూడా పర్వదినాలే ఉన్నాయి కానీ ఇప్పుడు మనం పక్షం రోజులు అంటే ముప్పై నాలుగు రెండు వేల ఇరవై రెండు నుంచి పదహారు ఐదు రెండు వేల ఇరవై రెండు వరకు ఇస్తున్నట్టు ఏప్రిల్ ముప్పయో తారీఖు శని అమావాస్య శని భగవానికి ప్రత్యేకంగా మీ గోత్ర నామ నక్షణం చేసే కార్యక్రమం అలాగే మే మూడో తారీఖు అక్షయ తృతీయ సందర్భంగా అపారమైనటువంటి పద్మకర అక్షయ సువర్ణలక్ష్మి మహాయాగం ఆ తర్వాత మే పద్నాలుగు శని త్రయోదశి శని భగవానికి నువ్వుల నూనె తోటే అభిషేకం నువ్వులు తోటి దానం ప్రత్యేక హోమం అలాగే ముప్పయో తారీఖు ప్రత్యేకంగా శని భగవానికి జంభూతల జంభూపల రసాభిషేకం అలాగే సిమీపత్ర రసాభిషేకం ఇలాంటివి జరుగుతాయి అక్షయతృతీయ రోజు లక్ష్మీ గవ్వతోటి అమ్మవారికి ప్రత్యేకంగా మీ గోత్ర పూజ చేసి ఇవ్వటం ఇవన్నీ తర్వాత మీకు ఇంకా కాస్త వివరంగా తర్వాత చెప్తాను కనుక దయవించి ఇప్పుడు ఈ ఫలాల గురించి మీకు సవివరంగా చెప్తాను ఆ మాసఫలాల్లో చెప్పేవి వింటుంటారు అలాగే పక్షఫలాలు ఇప్పుడు ప్రత్యేకంగా కూడా నేను అమాస పూర్ణమని చెప్పి ఈ పక్ష ఫలములో ఉన్నటువంటి ఒక్కొక్క రాజుకి వివరంగా వాళ్ళ గ్రహం నుంచి వాళ్ళు పరిహారం ఇస్తాను కనుక ఎవరు ఎక్కడ నిలిచకుండా నిరాచంద్రం లోన కూడా ఆత్మవిశ్వాసం ఆశయంతో మూనమ్మకాలు జోలి వెళ్లకుండా శాసన అపాసం చేయకుండా మా తల్లిదండ్రులు కూడా నేను కనుక పాటిస్తుంటే మీకే తెలుగులేని శక్తి మీ సాధిగి ఒక తరం మీకు విజ్ఞప్తిపూర్వంగా వినయపూర్వంగా కూడా నమస్కరిస్తూ తెలియజేస్తున్నాను ప్రధానంగా అమ్మాని అడిగినట్టుగా కూడాను ఈ పక్షం రోజుల్లో సింహరాశి వారిని గురించి ఒకతం మనం విశ్లేషణంగా చూసినప్పుడు మఘా నక్షత్రం నాలుగు పుబ్బా నక్షత్రం నాలుగు పాదములు అలాగే ఉత్తర ఒక పాదం కలిగిన ఈ యొక్క సింహరాశి వారికి ఈ అద్భుతమైనటువంటి ఈ పక్షం రోజుల్లో ఉన్న గ్రహ గమనాలు కనుక ఒకతం మనం వీక్షి చూసినప్పుడు ఆ గ్రహ గమనాలకు ఉన్నటువంటి ఏ విషయాలు మీకు ఇచ్చి మీకు నేను సంపూర్ణంగా కూడా మీకు పరిహారం అందిస్తారు కనుక ఎవ్వరు ఏమీ భయపడకుండా పరిహారాన్ని మీరు పాటించాలి ఆ పరిహారాన్ని మీరు పాటించినప్పుడు ఒక వ్యక్తి ఒక శక్తి ఒక ప్రపంచంగా మారతాడనేది నాకు ఒక విశ్వాసం ఈ సింహరాశి వారు కూడా గ్రహగమనాలు ఈ పక్షం రోజుల్లో చంద్ర ఆధార దిపకాన్ని చూసినప్పుడు రాశికి అధిపతి అయిన సూర్య భగవానుడు రాశికి నవభాగ్యస్థానంలో ఉండటం మహత్తరమైన ఇచ్చి ఒక విద్య ఒక ఉద్యోగము ఒక ప్రమోషను ఒక రాజకీయము ఒక అధికారము ఒక అపారమైనటువంటి ఒక ధైర్య సాహసంలో ఉన్నా కూడా రాహు యొక్క ప్రభుత్వం అక్కడక్కడ చాలా ఇబ్బంది జరిగే అవకాశం ఉంది ప్రధానంగా ఈ యొక్క సింహరాశి వారికి దశమాధిపతి అయిన శుక్రభగవానుడు రాసి అష్టమస్థానాధిపతి అయిన గురువు అష్టమస్థానం శుక్రుతో కలిసి ఉండడం వలన ఆ యొక్క గురుబలం వల్ల ఎంతో యోగం అనుభవించవలసినటువంటి కీర్తి ప్రతిష్ట ధన సంపాదన సాంస్కృతిక రంగములు సినీ రంగము కళారంగము వైభవము లగ్జరీ గృహలంకారములు కాస్మెటిక్ రంగాలు వీటన్నింటిలో కూడా మిశ్రమ ఫలితాలు వస్తాయి తప్ప సంపూర్ణ స్థితి పొందటము కష్టంగానే ఉంటుందని చెప్పచ్చు ఇకపోతే రాశికి సప్తమ స్థానంలో ఉన్న కుజభగవాన్ యొక్క ప్రభావితం మీద కూడా వైవాగ జీవితంలో అలాగే దాంపత్య జీవితంలో భూమి గృహము రియల్ ఎస్టేటు రుణము అలాగే కలహములు ప్రమాదములు అలాగే మిగతా మిగతా విషయాల్లో కూడా సింహరాశి అంత సానుకూలంగా ఏమేమి కనబడదు అని అంత ఒకే తరం ఇబ్బంది పడిపోయేది కూడా పరిస్థితి కాదు అక్కడ కూడా కాస్త మిశ్రమ ఫలితాలే వస్తుంది ఇకపోతే ఆరు ఉన్న శని భగవాను వల్ల భౌతృత్వము అని అంటే అన్నదమ్ములు అక్కాచురణ చిన్న చిన్న సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది దాన్ని అధిగమించాల్సిన అవసరం ఉంది ఆ తర్వాత ఉన్నటువంటి ఏదైతే ఆ యొక్క సింహరాశి వారికి తృతీయ స్థానంలో కేతువు యొక్క అనుగ్రహం వల్ల కాస్త మంచి జరుగుతుంది మూడో ఇంట్లో కేతువు యోగాన్ని ఇస్తారండి అంటే మీకు ఇప్పుడు వరకు నేను చెప్పినటువంటి ఏ గ్రహాల ఒక్క ఒక బుధుడు మాత్రమే సింహరాశికి దశమ స్థానంలో ఉన్న బుధుడు మాత్రమే తన విజ్ఞాన ప్రజ్ఞానంతో జ్ఞాపకాశక్తితోటి యోచన ఆలోచనతోటి ఉపయోగపడతాడని తప్ప ఇక తక్కినటువంటి రవి కానీ రావు కానీ గురువు కానీ శుక్రుడు కానీ అలాగే కుజుడు కానీ శని భగవాను కానీ ఈ ఎక్కడ కూడా మీకు సంపూర్ణ స్థితి కనపడ ఒక కుజుడు కేతువే కేతువేమన్నారు చాలా మేధాశక్తితోటి మిత్రత్వంతో కేతు వల్ల ఉపయోగపడుతుంది అంటే టోటల్గా సింహరాశి వారికి ఈ యొక్క పక్షం రోజుల్లో చంద్ర మనం చూసినట్టు అరవై శాతం ఇబ్బంది అంటే నలభై శాతం మంచిగలిగే అవకాశం ఉంది దాన్ని అధిగమించే దానికి మా సింహరాశి కలిగిన నక్షత్రం కలిగిన వారు ఉదయలే స్నానం చేసి చక్కగా సూర్య భగవాన్ ముందు ఉంచుకొని ఆ యొక్క సూర్యభగవాన్ ముందు వనసా వాచ కర్మణ ఏకాగ్రత నేను చెప్పే మంత్రాన్ని కనుక మీరు పాటించండి ఓం లం శ్రీం నమ ఓం లం శ్రీం నమ ఓం లం శ్రీం నమ ఓం లం శ్రీం నమ అని ఏకాగ్రతగా నిమిషారు పడింది ఎక్కడున్నా ఏ దేశంలో ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా దీనికి ఏ ప్రత్యేకమైన మడి ఆచారములు మీ మనస్సే మడి ఇప్పటివరకు నేను చెప్పినటువంటి ఈ రాశికి సంబంధించినటువంటి సవివరంగా తెలియజేశాను గ్రహమనాలు దాని పరిహారం అందించాను దాని భక్తి శ్రద్ధ విశ్వాసం చేస్తూ శుభం జీవితాన్ని మనస్ఫూర్తిగా కూడా నా భక్తులకు ఒక తరగ చేస్తూ ముప్పయో తారీఖు శని అమావాస్య జంభూపల రసాభిషేకం అలాగే సుగంధ ద్రవ్యాభిషేకం హరిచందన కుంకుమ చూర్ణాది సకల అభిషేకాలు అలాగే సమీపత్ర సాభిషేకాలు మీ గోతామం చూసి శని అర్ధాస్తమ అష్టమ ఏనాడు శని దోషములతో పాటు శని మహర్దశ విదేశ సూక్ష్మ దశలతో సంపూర్ణ స్థితి కలిగింపజేద్దానికి సర్వ శనిశ్వరి దోష పరిహారార్థం సర్వకార్య సిద్ధి కోసం చేసేటువంటి శని ఆ యొక్క ముప్పై ఐదో శని అమావాస రోజు అలాగే మూడో తారీఖు అక్షయ తృతీయ రోజున అందరూ బంగారం కొన్ని ఇంట్లో పెడతారు పెట్టడం మంచిదే పెట్టండి అవన్నీ తప్పను కానీ బంగారం లాంటి ఆ సువర్ణ మహాలక్ష్మికి ప్రత్యేకంగా కూడా లక్ష్మీ గవత పూజ చేసి ఆ గవ్వ పంపిస్తారు ఇది మీ మీరు వాళ్ళు పెట్టుకోండి కొంచెం సంవత్సరానికి శుభకృత సంవత్సరానికి చాలా వరకు మీకు కొంత మంచి జరిగేదానికి ఆర్థిక భవనం కలిగించేదానికి అలాగే మాంగళ్య దోషం ఈ శీఘ్ర వివాహములు జరిగేదానికి అలాగే కూడా నువ్వు మహాలక్ష్మి అనుగ్రహం కలగడం అంటే మీ అందరికీ తెలిసిందే ప్రత్యేకంగా చెప్పాలి దానికోసం అది బ్రహ్మాండమైన కార్యక్రమం జరుగుతుంది అలాగే అద్భుతంగా కూడా నువ్వు శని త్రయోదశి నువ్వుల దానం నువ్వులతో ప్రత్యేకమైనటువంటి స్వామివారికి పూజ అలాగే నువ్వులతో నువ్వు తోటి అభిషేకం నువ్వులు నూనెతో హోమం చేయడం పద్నాలుగో తారీఖు అంటే మే పద్నాలుగో తారీఖు శని త్రయోదశి మే మూడో తారీఖు ఈ అద్భుతమైనటువంటి అక్షయ తృతీయ ముప్పైవ తారీఖు ఈ అన్ని కార్యక్రమాల్లో మీరు భాగస్వాముల వలన నా ద్వారా మీకు విశ్వాసం ఉండి గురుగారు చెప్పిన వాస్తవాలు మనం గ్రహించి మనం సంపూర్ణ జాతకాన్ని ఒకరో తీసుకొని భవిష్యత్ వర్తమాన కాలంలో ఎలా ఉండబోతుందో కనుక్కొని దానికి సంబంధించిన జపతర్పణ భూమ అభిషేకాలు ఆ నసింగో దివ్యక్షేత్రంలో ప్రతిష్టలు ఆ నసింగో దివ్యక్షేత్రంలో రావుగేదులు పూజలు ఆ నసింగోళ దివ్యక్షేత్రంలో అంగారసుబ్రమ స్వామి పూజలు ఆ నసింగో దివ్యక్షేత్రంలో ఉభయ తెలుగు నష్టంలో ఏకైక లింగరూప శనివానికి ఇప్పుడు చేస్తున్నటువంటి తైలు తిలాభిషేకాలు ఇవన్నింటినీ కూడాను దాంట్లో భాగస్వాములు అవ్వాలంటే కిందన బలవాళ్ళని కొత్త సంప్రదిద్దాం అనేటువంటి అభిప్రాయం మనసా మనస వాచా క్రమణ కలిగితే కిందనబలవాన్ని సంప్రదించండి సర్వే విషయాలు తెలియజేస్తారు నేను డైరెక్ట్గా మీతో మాట్లాడుతాను మీ గోతనామాలు లైవ్ ద్వారా మీకు మీకు దృష్టిగా ఏర్పాటు చేస్తాను లైవ్ ప్రతిదీ లైవ్ వస్తుందండి ఆ లైవ్ ద్వారా మీకు అన్ని విషయాలు తెలియజేస్తారు మీ గోతనామాలు చేస్తారు మీకు మంత్రం పంపిస్తారు అన్ని విషయాల కోసం కింద సంపదిస్తారని కొత్తగా తెలియజేస్తూ పెద్దలంతా శుభంగా ఉండేదానికి నాకు మీ యొక్క ఆశీస్సులు కావాలని మనస్ఫూర్తిగా కూడా నేను మీకు నమస్కరిస్తూ మిమ్మల్ని అభ్యర్థిస్తూ చిన్న వాళ్ళందరూ కూడా మీరు చేయండి మీకు మీరే ఒక వ్యక్తే ఒక శక్తే ఒక ప్రపంచం అవుతారు అవి తీర్తారు అవ్వాలి అని అంటే మీరు చేయాలి చేస్తారని విశ్వసిస్తూ మీకు మీరే ఆనందం తెచ్చుకుంటారని మనం ఒక తెలియజేస్తున్నా శుభం ధన్యవాదాలు గురువుగారు సో విన్నారు కదా ప్రత్యేకించి ఈ మాసాంతము ఈ వైశాఖ మాసాంతము ఎన్నో యజ్ఞాలు యాగాలు నిర్వహిస్తున్నారు ప్రత్యేకించి నరసింహులు దివ్యక్షేత్రం నందు ఎవరైనా సరే ఈ దివ్యక్షేత్రంలో నిర్వహించబోయే పూజలలో మీరు కూడా పాలు పంచుకోవాలనుకున్న జాతకరీత్యా గురువు గారిని కలవాలి అనుకున్నా లేకపోతే మీకున్న సమస్యలను బట్టి గురువుగారిని సంప్రదించాలి అనుకున్న కింద స్థ్రోడుతున్న కాంటాక్ట్ని కాంటాక్ట్ చేసి మీరు పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు ధన్యవాదాలు